ప్రభు అయినటువంటి ఉండేటువంటి మన నిరీక్షణ ఏ విధంగా ఆ నిరీక్షణ అనేటువంటిది ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది ప్రభు అయిన ఉన్నటువంటి నిరీక్షణ ద్వారా మనకు ఏ విధంగా ఆశీర్వాదమో లేదా దీవెన అనేటువంటిది వస్తుంది ఈ విషయాలను మనం గమనించబోతూ ఉన్నాం ప్రభు అయినటువంటి యేస్సు ద్వారా మనకు ఏ విధమైనటువంటి నిరీక్షణ అనేటువంటిది కలగబోతు ఉంది అనేటువంటి వాస్తవాన్ని మనము గుర్తిద్దాం బైబిల్లో మనం చూసినప్పుడు దేవుణ్ణి మనం నమ్మటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం దేవుణ్ణి ఒక మనిషి గనక నమ్మనట్లయితే ఒక మనిషి అవిశ్వాసిగా కనుక ఉన్నట్లయితే ఆ మనిషి జీవితంలో ఏ విధమైనటువంటి మేలు అతడు చూసేదానికి అవకాశం లేదు మేలు అంటే భూసంబంధమైనటువంటి మేలులను గురించి మనం మాట్లాడటం లేదు ఎందుకంటే బైబిల్లో చూసినప్పుడు దేవుడు సూర్యుడును దేవుడు వర్షాన్ని ప్రతి మనిషికి కూడా ఇస్తూ ఉన్నాడు కానీ మరి మేలు అంటే ఏమి చూడరు వాళ్ళు అని చెప్పేసి కొందరు అడుగుతూ ఉంటారు ఏమి చూడరు అంటే నిజమైనటువంటి సంతోషము ట్రూ హ్యాపీనెస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి అవకాశమే దాన్ని పొందేదానికి కాబట్టి మనం ఏం గమనించబోతున్నామంటే జీవితంలో మనము సంతోషము ఆనందము అనేటువంటిది కనుక మనం గమనించాలి మనం పొందాలి అంటే ఖచ్చితంగా మనం దేవుని బిడ్డగా ఉండవలసినటువంటి అవసరం ఉంది ఈ లోకంలో చాలామంది చేసేటువంటి పరిస్థితి ఏమిటంటే ఈ లోకమే వారికి శాశ్వతమైనదేమో అనేటువంటి భావనలో మనుషులు ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని పొందటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం గమనించినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనము ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వాని నీవు పూర్ణశాంతి గలవాణిగా కాపాడదు ఏలైనగా అతడు నీ అందు విశ్వాసముంచి ఉన్నాడు అంటే దేవుని ద్వారా దీవించబడాలి అని చెప్పేసి అంటే ఎట్లా ఉండాలి అనేటువంటి వాస్తవాన్ని ఇక్కడ యుష్యా ప్రవక్త ద్వారా దేవుడు దీ చెప్తూ ఉన్నాడు ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వాణిని నీవు పూర్ణ శాంతి గల వాణిగా యు కీప్ హిమ్ ఇన్ పర్ఫెక్ట్ పీస్ అని చెప్పేసి అంటున్నాడు యు కీప్ హిమ్ ఇన్ పర్ఫెక్ట్ పీస్ ఎవరికి ఆ పర్ఫెక్ట్ పీస్ అంటే పూర్ణశాంతి దేవుడు ఎవరికి ఇస్తున్నాడు అంటే ఎవని మనస్సు నీ మీద ఆనుకొను ఈరోజు మనము మన మనస్సు దేని మీద ఆనుకుంటుంది అని కనుక గమనించినట్లయితే ఆనుకోవటము అనేటువంటి మాటకు ఇక్కడ దేని మీద మనము ఆధారపడుతున్నాం ఆనుకోవటం అనేటువంటి తెలుగు మాట మనకు బాగా తెలుసు ఆనుకోవటం అంటే మనము ఈరోజు వాస్తవంగా మన మనసు దేని మీద అనుకుంటూ ఉంది ఈ లోకంలో ప్రతి మనిషి కూడా వారి మనస్సు దేని మీద అనుకుంటూ ఉంది ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలే మీరు ఎవరినైనా సరే గమనించండి వారి యొక్క ఏకైక గురి ఏమిటి అని చెప్పేసి అంటే ఈ లోకములో ఉన్నటువంటి కార్యాలు ఆ కార్యాల మీదే వారి యొక్క మనస్సు అనేటువంటిది ఉంటూ ఉంది అయితే మనిషికి దేవుని మీద ఆనుకోవటం అనేటువంటిది ఖచ్చితంగా అవసరం ఎందుకు అవసరము అని చెప్పేసి అంటే వాస్తవంగా ఇక్కడ ఆనుకోవటము అనేటువంటి మాటను కనుక మీరు గమనించినట్లయితే ఒక మనిషి దేవుని మీద ఆధారపడటం ఆనుకోవటం అనేటువంటి మాటను ఒకవేళ మీరు హీబ్రూలో కనుక చూసినట్లయితే సమాక్ అని చెప్పేసి అంటూ ఉంటాడు అంటే సమ్ అనేటువంటి మాటకు ఆధారపడటము అని చెప్పేసి అర్థము ఉదాహరణకు మనకు కాళ్ళు ఉన్నాయి ఈ కాళ్ళు నిల్చుంటాం నిలబడేటప్పుడు కింద నేల గనక సరిగా లేదనుకోండి ఒక్కోసారి రాయి ఉంటుంది ఆ రాయి ఎత్తుపల్లల్లో ఉంటుంది లేదా డోర్లుతూ కదులుతూ ఉంటుంది అటువంటి రాయి మీద మన కాలు వేస్తే ఏమవుతుంది స్టెబుల్డ్గా మనం నిల్చోగలమా నిల్చోలేము అంటే అందుకని మనం ఏం చేస్తామంటే కింద కదిలేటువంటి వాటి మీద కాకుండా కదలకుండా స్థిరంగా ఉండేటువంటి దాని మీద మన కాలు వేస్తాం అప్పుడే మనం స్థిరంగా ఉండగలం అంటే మన కాలు దేని మీద ఆధారపడుతుంది అనే దాన్ని బట్టి మనం నిలబట్టం ఆధారపడి ఉంటుంది ఇక్కడ సమ్మె అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే నువ్వు ఆనుకోవటం నువ్వు ఎవరి మీద ఆనుకుంటావో దాన్ని బట్టి నీ జీవితం ఉంటుంది ఉదాహరణకి మనం వెళ్ళి ఇలా గోడను ఆనుకున్నాం అనుకోండి గోడ అంటే ఎలాగూ కదలదు కానీ కదిలేటువంటి ఒక ఆబ్జెక్ట్ని ఆనుకుంటే ఎలా ఉంటుంది ఇలా వెళ్ళి మనం దేన్నో ఆనుకున్నాం ఉదాహరణకి ఒక కారు లేకపోతే ఒక బస్సు రోడ్డు మీద ఏదో ఒక వెహికల్ పార్క్ చేస్తుంది అనుకోండి దాన్ని ఆనుకున్నాం ఈ లోపు వాళ్ళు వచ్చి ఇంజిన్ స్టార్ట్ చేసుకొని గేర్ వేసుకొని వెళ్ళిపోయారు ఇలా ఆనుకుంటే మన పరిస్థితి ఏమవుతుంది ఇలానే ఉంటామా ఎప్పుడైతే అది కదిలి వెళ్ళిపోయిందో వెనకాలకి డామని కింద పడిపోమా అండ్ నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే ఈరోజు మనిషి ధనాన్ని ఆధారం చేసుకొని దాని మీద ఆనుకుంటూ ఉన్నాడు ఏమవుతుంది ఒకవేళ ధనం కావచ్చు లేకపోతే వారి ఉద్యోగం కావచ్చు లేకపోతే స్థలమో సొంతీల్లో లేకపోతే వారికి ఉన్నటువంటి బంధువర్గమో మనిషి ఎక్కువగా ఆనుకునేటువంటిది ఏమిటి అని చెప్పేసి అంటే వీటి మీదే కానీ ఇక్కడ దేవుని వాక్యము ఏమని తెలియజేస్తూ ఉన్నాడంటే మళ్ళీ ఒకసారి యశగ గ్రంథము ఇరవై అధ్యాయము మూడవ వచ్చనాన్ని మనం గమనించినప్పుడు యశగ గ్రంథములో ఇరవై ఆరు అధ్యాయము మూడవ వచ్చినము ఈ రీతిగా ప్రవక్త చెప్తూ ఉన్నాడు ఏమన్నా అంటూ ఉన్నాడంటే ఎవని మనస్సు నీ మీద ఆనుకును అంటే దేవుని మీద ఆనుకోవాలి ఎవరి మనస్సు అయితే నీ మీద ఆనుక్కుంటుందో ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది నా మనసు దేన్ని ఆధారం చేసుకుంది దేని మీద ఆనుకుంటూ ఉంది నేను ఒకవేళ నా ఉద్యోగాన్ని నేను ఆనుకునేటువంటి ఒక మనిషిగా ఉన్నానా లేదంటే నా బ్యాంకులో ఉన్నటువంటి నా బ్యాంక్ బ్యాలెన్స్ లేదా నా యొక్క ఇల్లు స్థలమో పొలమో ఇదే కాదు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కుటుంబ సభ్యుల మీద అనుకుంటారు అంటే భర్త మీద పిల్లల మీద నాకేం పర్లేదండి నా పిల్లలు ఉన్నారు చూసుకుంటారు అంటే అది కూడా తప్పేనా భర్త మీద ఆనుకోవటం అంటే అవును ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా దేవుని మీద ఆనుకొని ఉండవలసినటువంటి అవసరం ఉంది ఎవని మనసు నీ మీద ఆనుకున్నానో వానిని నువ్వు పూర్ణశాంతి గలవాణిగా కాపాడదు పూర్ణశాంతి గలవాణిగా కాపాడతావు ఎప్పుడైతే నువ్వు ఆనుకున్నటువంటిది స్థిరంగా లేకుండా వెళ్ళిపోయిందో వెంటనే నువ్వేమవుతావు నువ్వు పూర్ణ శాంతి గలవాణిగా నువ్వు కాపాడతావు నీ మీద గనక ఆనుకుంటే ఒకవేళ నీ మీద గనక ఆనుకోకపోతే ఇక్కడ శాంతి అనేటువంటి మాటను కనుక మీరు గమనించినట్లయితే ఈ శాంతి అనేటువంటి మాటకు పీస్ సమాధానము అని చెప్పేసి అంటాడు కదా ఇది మనకు తెలుగులో బాగా పరిచయమైన పదం వాస్తవంగా హిబ్రూ పదమే కానీ తెలుగులో బాగా పరిచయం శాంతి అని చెప్పేసి అన్నాడు కదా లేదా సమాధానము దీన్ని హీబ్రూలో షాలోమ్ అంటాడు తెలుగులో కూడా షాలోం 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 మందిరము ఇది పేరు పెడుతూ ఉంటారు కదా వాస్తవంగా ఇది హీబ్రూ పదం షాలోం అనేటువంటిది ఈ షాలోం అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే సమాధానము అని చెప్పేసి లేదా శాంతి అని తెలుగులో తర్జుమా చేశారు అంటే మీరు నీళ్ళను కనుక చూసినట్లయితే ఒక రాయి ఇలా విసిరారు అనుకోండి నీళ్ళలోకి ఏ చెరువు ఉంది ఆ చెరువులోకి ఒక రాయి ఇలా విసిరారు ఇసిరితే వెంటనే నీళ్ళు ఏమవుతాయి కదలటం మొదలు పెడతాయి అంతేనా ఒక రాయి ఇలా వేయగానే కదలటం మొదలు పెడతాయి ఎంతసేపు కదులుతాయి అవి మీరు వేసేటువంటి రాయిని బట్టి ఒకవేళ చిన్న రాయి వేస్తారనుకోండి చిన్న తరంగాలే వస్తాయి పెద్ద రాయి వేస్తే పెద్ద తరంగాలు వస్తాయి కాసేపటికి ఏమవుతాయంటే మళ్ళీ అది స్టెబుల్డ్ పొజిషన్కి వెళ్ళిపోతుంది కదలకుండా ఉండేటువంటి స్థితికి వెళ్ళిపోతుంది ఈ కదలకుండా ఉండేటువంటి స్థితి ఉంది కదా ఆ నిచ్చలంగా ఉండేటువంటి స్థితిని షాలోమ్ అని చెప్పేసి అంటారు షాలోం అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే కదలకుండా ఉండేటువంటి స్థితి నిశ్చలంగా ఉండేటువంటి స్థితి దానికి వ్యతిరేకము ఏమిటి అంటే ఇదిగో మనిషిలో ఉండేటువంటి అశాంతి శాంతి అంటే కదలకుండా ఉండేటువంటి స్థితి రోజు మీరు ఎవరినైనా అడగండి ఎట్లా ఉంది జీవితం అంటే ఏం లేదు ప్రశాంతంగా ఉంది అన్నారనుకోండి షాలోం ప్రశాంతత అనేటువంటి షాలోం దేని గురించి అయినా అలజడి ఏర్పడింది అనుకోండి అదేమిటి అంటే వారిలో ఉన్నటువంటి శాంతిని సమాధానాన్ని పోగొట్టుకున్నటువంటి స్థితి పోగొట్టుకోవటానికి చాలా కారణాలు ఉంటాయి మీరు ముఖ్యంగా ఈ లాక్డౌన్లో వచ్చినప్పుడు ఏమైపోయినాయి అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఎలాగూ తీసేయటానికి అవకాశం లేదు కాబట్టి తీసేయలేదు కానీ ప్రైవేటు ఉద్యోగాలు చాలా ఉద్యోగాలు తీసివేశారు కారణం ఏమిటి అంటే అసలు వర్క్ చేసేటువంటి పరిస్థితి లేదు లాభాలు ఏమీ కూడా లేవు కాబట్టి ప్రొడక్షన్ ఏమీ లేదు కాబట్టి చాలా ఉద్యోగాలు తీసేసారు ఉద్యోగాలు తీసేసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది మనకు అమెరికా 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 అంటూ ఉంటాం కదా అమెరికా అనగానే మనకి రిచ్ కంట్రీనా లేకపోతే పూర్ కంట్రీనా ఏది మన మనసులో వస్తుంది ఎవరైనా అమెరికా ఎందుకు వెళ్ళాలనుకుంటారు ఆఫ్రికా వెళ్తారా సూడాన్ వెళ్తారా నైజీరియా వెళ్తారా అని అడగండి ఎవరినైనా ఏమంటారు ఓ ఏదైనా ఫారినే కదా వెళ్తానంటారా కరువు దేశాలు పొరపాటున వెళ్ళం ఎందుకంటే భారతదేశంలో ఉన్న ఈ పరిస్థితి కూడా ఉండదు అక్కడికి వెళ్తే మనిషి ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళాలనుకుంటాడంటే ఇప్పుడున్న స్థితిలో నుంచి ఒక మెట్టు ఎక్కి పైకే వెళ్ళాలనుకుంటాడు అంతే కదా కానీ మనిషి యొక్క అజ్ఞానం ఏమిటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్థితిలో నుంచి ఒక మెట్టు పైకి ఎక్కాలనేటువంటి కోరికతో ఇప్పుడున్నటువంటి ఈ స్థితిలో నుంచి ఒక మెట్టు కిందకి దిగుతున్నాడు శాంతి అనేటువంటి విషయంలో సమాధానం అనే విషయంలో ఎప్పుడైతే నాకు మీరు చూడండి మనిషి ఇప్పుడున్నటువంటి జీతం కంటే పెద్ద జీతం కావాలి అని కోరుకుంటాడు తప్పులేదు ఎక్కువ జీతం కోరుకోవటంలో కాకపోతే ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగంలోకి వెళ్తే ఏమవుతుంది నా జీవితం ఇంకా బాగుంటుంది అని వెళ్తారు కానీ నిజమేమిటంటే ఎంత ఎక్కువ జీతంలోకి వెళ్తే అంత అశాంతి వాళ్ళలోకి వస్తుంది పైనుంచి ఒత్తిడి పగలే కాదు మొన్నకాయన అంటున్నాడు రాత్రులు కూడా నిద్ర ఇవ్వటం లేదు అని ఎప్పుడు ఫోను ఆన్ చేసి ఉండాలట ఎప్పుడూ ఫోను వాళ్ళకి అందుబాటులో ఉండాలట కారణం ఏమిటి పైన ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఈరోజు టార్గెట్ ఎంతవరకు వచ్చింది ఈరోజు టార్గెట్ ఎంతవరకు వచ్చింది రేపుకి ఏంటో ఇవాళే చెప్తారట ఆ రేపు టార్గెట్ తింటే ఇవాళ నిద్ర పట్టడం లేదట ఇంటికి వెళ్ళి పడుకుంటే ఇవాళ టార్గెట్ అయిపోయింది అనుకుంటే రేపు టార్గెట్ ఇవ్వాలి చెప్తే ఆ టార్గెట్ తెలుసుకొని వాళ్ళు రాత్రి పడుకున్న నిద్ర రాని పరిస్థితులు ఎందుకు ఈ పరిస్థితి నీకు నువ్వేగా పరిగెత్తి 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 పెద్ద జీతం కావాలి పెద్ద కంపెనీ కావాలని వెళ్ళి చేరావు మరి పెద్ద జీతము పెద్ద కంపెనీ అయినప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి పెద్ద శాంతి రాదు మీరు ఎంత పెద్ద జీతంలోకి పెద్ద కంపెనీలోకి లేదా పెద్ద అని పెద్ద అని వెళ్ళిపోతూ ఉన్నారో అప్పుడు మీ శాంతి చిన్నది 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 అయిపోతుంది మీరు గమనించండి చాలా ప్రశాంతమైనటువంటి జీవితం ఎవరికి ఉంటుంది మీరు ఎప్పుడైనా బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో నైట్ ఈ టైం ఉంటుంది కదా ఈ పదకొండు గంటలు మంచి రైట్ టైమే వెళ్ళండి విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గరికి ప్లాట్ఫామ్ దగ్గర బయట రోడ్ల మీద పడుకొని ఉంటారు కొంతమంది వాళ్ళకి ఇల్లు ఉండదు వాకిలు ఉండదు కుటుంబం ఉండదు ఇంకా చెప్పాలంటే ఒంటి మీద సరైన బట్టలు ఉండవు పొడుకుంటారు కింద రోడ్డు మీద కింద చాప కూడా ఉండదు తల కింద దిండు ఉండదు దుప్పట అంతకంటే ఉండదు కానీ మీరు అలా కాలుతో అలాగే తగులుకుంటూ వెళ్ళినా వాళ్ళకి మెలకు కూడా ఉండదు ఏమి అదే మనల్ని పడుకోమంటే పడుకుంటామా పడుకోం ఏ బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లోనో రాత్రి కూర్చొని ఒకవేళ నిద్రపట్టినకోండి కాసేపుడు ఒకసారి ఇలా తడుముకుంటూ ఉంటారు ఉందా నా ముక్కుకి నా చెవికి నా మెడకి ఉన్నది ఉందా అప్పుడప్పుడు తడుముకుంటారు ఉంది అంటే మళ్ళీ కాసేపు పడుకుంటారు లేదు అంటే ఒకవేళ పొరపాటును తడుముకున్నారనుకోండి లేకపోతే ఏమవుతుంది ఇక ఆ తర్వాత నిద్ర అంతా క్యాన్సిల్ అంతే ఉన్న పలంగా నిద్ర దిగిపోతుంది ఎందుకు అంటే వాళ్ళకి ఎందుకు ప్రశాంతంగా నిద్రపడుతుంది అంటే వాళ్ళకి ఇవేమీ లేవు ఇవేమీ లేవు అంటే మీ మీకు పాయింట్ అర్థమై ఉంటుంది మనిషి శాంతి ఎప్పుడు పోతుంది నెమ్మదిని ఎప్పుడు తను కోల్పోతున్నాడు నాకు ఇదంతా సంపాదిస్తే నా పరిస్థితి బాగుంటుంది అనే ఆలోచనలోకి వెళ్ళి ఇదంతా సంపాదించటంలోనే తనకున్న శాంతిని కోల్పోతూ ఉన్నాడు కాబట్టి మనిషి ధనం మీద ఆస్తి మీద లేదా ఉద్యోగము వ్యాపారము ఇల్లు ఈ దేని మీద ఆధారపడినా కానీ దేని మీద ఆనుకున్నా కానీ వాళ్ళకి నిజమైనటువంటి శాంతి దొరకనే దొరకదు మరి ఎవరికి నిజమైన శాంతి దొరుకుతుందంటే క్రీస్తు రావటానికి ఏడు వందల సంవత్సరాలకు ముందే ఏష్యా ప్రవక్త ద్వారా ఇజ్రాయేలీలకు దేవుడు తెలియజేశాడు ఏమని తెలియజేశాడు ఇరవై ఆరో అధ్యాయము మూడో వచ్చినము గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడో వచనము ఎవని మనస్సు నీ మీద ఆనుకునో ఎవని మనస్సు నీ మీద ఆనుకునో వాణిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడదు ఏల అనగా అతడు నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు ఇక్కడ రెండు విషయాలు ఆనుకోవటం అంటే ఎందుకు ఆనుకున్నాడు ఒక మనిషి దేని మీద సరే అసలు ఎందుకు ఆనుకుంటాడు నేను డబ్బు మీద ఎందుకు ఆనుకుంటున్నాను నా నమ్మకం అది అది ఉంటే నాకేమీ పర్లేదు అది ఉంటే ఏ వచ్చినా కానీ నేను చూసుకోగలను లేదా ఈరోజు మనిషి అధికారం కావాలి హోదా కావాలని అనుకుంటూ ఉన్నాడు ఈరోజు మీరు అడగండి వ్యాపారాలు ఉన్నటువంటి వాళ్ళు అధికారంలోకి వెళ్తారు ఖచ్చితంగా వాళ్ళ వ్యాపారాలు కాపాడుకోవటానికి అంటే అధికారం ఉంటే మా వ్యాపారాలు మేము అడ్డదారులో వెళ్ళినా కానీ మాకేం పర్వాలేదు అధికారం కనుక కోల్పోతే మీరు గతవారము గతవారం కూడా కాదు ఈ వారమే మీరు న్యూస్లో చూస్తుంటారు యూపీలో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ జరిగినప్పుడు ఎన్ని వందల కోట్లు ఒక పర్ఫ్యూమ్ వ్యాపారి ఆయన కూడా ఈ సమాజ్వాదీ పార్టీలో ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు పర్ఫ్యూమ్ కంపెనీ ఉంది ఆయనకి నాలుగు రోజులు దాటి ఐదు రోజులు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు లెక్కేస్తే రెండు వందల యాభై ఏడు కోట్లు ఇంకా చాలా బ్లాక్ మనీనే అదంతా డబ్బులు లెక్కబెట్టి 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 మిషన్లు తెచ్చి లెక్క పెడితే దాదాపు వందల కోట్లు ఇంటి నిండా కూడా ఏమిటి అని చెప్పేసి అంటే ప్రస్తుతం పవర్ పోయింది అదే వాళ్ళు పవర్లో ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వాళ్ళు ఇంటికి రారు లెక్కలు పెట్టరు ఎవరి దగ్గర లెక్కలు అంటే ఏ ఎవరి మీద రైడ్ చేస్తారంటే అధికారం లేని వాళ్ళ దగ్గర అందుకనే వాళ్ళు ఏం కోరుకుంటారంటే మా వ్యాపారాలు బాగుండాలంటే మాకు అధికారం కావాలి అంటే మనిషి దాని మీద ఆనుకుంటూ ఉన్నాడు వాళ్ళ నమ్మకం అది ఈ డబ్బు ఉంటే మాకేం కాదు ఈ అధికారం ఉంటే మాకేం కాదు లేకపోతే ఈ ఉద్యోగం ఉంటే మాకేం కాదు ఖచ్చితంగా మా జీవితం బాగుంటుంది ఒక నమ్మకం అది కానీ నా దేవుడు ఉంటే నాకేం కాదు అనే నమ్మకం ఎంతమందిలో ఉంటుంది నాకు నా దేవుడు ఉన్నాడు నాకేం కాదు అనే నమ్మకం ఎంతమందిలో ఉంటుంది మరి మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక మాట చెప్తాను మీకు బాగా అర్థమవుతుంది రాత్రిపూట చీకట్లో ఒకళ్ళే నడుచుకొని వెళ్తున్నారు అనుకోండి ముక్కుకో మెడకో చెవుకో అన్ని బంగారం ఉన్నాయి నడుచుకుంటూ వెళ్తున్నారు నాకేం కాదు అని మీరు అనుకుంటారా అనుకుంటారా ఎందుకు అనుకోరు రాత్రి కాబట్టి అంతే కదా నా దేవుడు ఉన్నాడు నాకేం కాదు రాత్రి అయినా ఏం కాదు పగలైనా ఏం కాదు ఎండైనా ఏం కాదు వర్షమైనా ఏం కాదు కరోనా అయినా ఏం కాదు డెల్టా వేరియంట్ వచ్చినా ఒమిక్రాన్ వచ్చినా నాకేం కాదు అని ఎంతమంది ధైర్యంగా ఉండగలుగుతారు మనిషి ఎంత బలహీనమైన అల్ప విశ్వాసం అంటే వెలుతురుపై చీకటి వస్తే చాలు దేవుని మీద ఉన్న నమ్మకం పోతుంది ఏంటంటే చీకడే కదా ఒక ఊరు దాటి పొరుగురు వెళ్ళామనుకోండి వాళ్ళలో ఉన్నటువంటి విశ్వాసం అంతా కూడా పోతుంది ఏంటంటే మన ఊరు కాదు కదా అంటే నీ నమ్మకం దేని మీద ఉంది వెలుతూరు మీద ఉంది వెలుతూరు అయితే ఏం జరగదని నీ నమ్మకం దేని మీద ఉంది మన ఊరు కదా నాకేం జరగదు అయితే ఏమో తెలియని వాళ్ళు అంటే ఒక మనిషి ఎప్పుడైతే దేవుని మీద తమ నమ్మకాన్ని ఉంచగలుగుతాడో అది పగలైనా రాత్రైనా ఎండైనా వానైనా అది ఈ ఊరైనా ఏ ఊరైనా ఏ దేశమైనా అడవిలో వదిలిపెడితే కూడా నిశ్చింతగా ఉండగలుగుతాడు నాకేం కాదు ఎందుకంటే అని దేని నమ్ముకున్నాడు మీకు కీర్తన గుర్తు వస్తుందా చిన్నపిల్లలకి బట్టి కీర్తన గ్రంథం ఇరవై మూడో కీర్తన గడాంధకారపు లోయలో సంచరించినను నాకు ఏ అపాయమో ఎందుకు ఆయన ఎవరిని నమ్ముకున్నాడంటే ఆయన తన దేవుడిని నమ్ముకున్నాడు కానీ మనం రాత్రి అయితే భయపడతాం ఎందుకు మనం పగలని నమ్ముకున్నాం వెళ్తూనే నమ్ముకున్నాం చీకటి అయితే ఏమో ఏమవుతుందో అంతే కదా అందుకని ఇక్కడ అంటున్నాడు ఏమన్నా అంటున్నాడు అంటే ఇరవై ఆరో అధ్యాయం మూడో వచ్చిన మనం చూసినప్పుడు ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నానో వాణ్ణి నువ్వు పూనశాంతి గలవనిగా కాపాడుతూ దేవుని మీద కనుక ఆనుకుంటే అలా నిశ్చలంగా స్థిరంగా వాళ్ళ యొక్క మనస్సు ఉంటుంది చాలా పీస్ఫుల్గా గడపగలుగుతారు దానికి జనాలు ఏదో మెడిటేషన్ అని అంటూ ఉంటారు కానీ కూర్చొని కళ్ళు మూసుకొని అదంతా కూడా కళ్ళు మూసుకున్నంతసేపే ఆ మెడిటేషన్ కళ్ళు తెరిచిన తర్వాత మళ్ళీ అంత ఆందోళనే కళ్ళు మూస్తే కూడా ఆందోళనే ఉంటుంది ఎందుకంటే ఇంట్లో విషయాలు ఉద్యోగ విషయాలు గుర్తొస్తాయి మీరు బాగా గమనించండి టార్గెట్లో ఉన్నటువంటి ప్రైవేట్ ఉద్యోగాలు ఉంటాయి కదా మెడిటేషన్ అని కళ్ళు మూసుకుంటారు కానీ మెడిటేషన్లో కూడా టార్గెట్ గుర్తు వచ్చేది ఒకసారి ఒక ఆయన అంటున్నాడు నేను కొంచెం ఈ పీస్ఫుల్గా ఉండాలని మెడిటేషన్ సెంటర్కి వెళ్తున్నానండి మెడిటేషన్ సెంటర్కి వెళ్ళి కళ్ళు మూసుకుంటే కూడా టార్గెట్ గుర్తు వస్తుందంట ఇంకేం మెడిటేషన్ అది పీస్ ఉంటుంది అసలు ఎక్కడికి వెళ్ళినా పీస్ రాదు వాళ్ళకి సమాధానం అనేటువంటిది రానే రాదు కారణం ఏమిటి అంటే వాళ్ళు దేవుని మీద ఆనుకోలేదు ఆ తర్వాత ఒక మాట చెప్తున్నాడు చూడండి ఏలయ్యనగా అతడు నీ విశ్వాసం ఉంచి ఉన్నాడు నువ్వు పూర్ణశాంతి గలవనిగా కాపాడుతున్నావు ఏలయనగా అతడు నీ విశ్వాసం ముంచి ఉన్నాడు రోజు మానవ జాతి మరలా వెనక్కి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది ఎంత ముందుకు వెళ్ళిపోతుందో దేవుడిని వదిలేసి ఈ ధనాన్ని నమ్ముకోవటమో ఆస్తిని ఐశ్వర్యాన్ని అధికారాన్ని దీన్ని మనుషుల్ని నమ్ముకోవటమో దీని మీదకి మనిషి వెళ్ళిపోతూ ఉన్నాడు కానీ మరలా మనం వెనక్కి వచ్చి దేవుని మీద ఆనుకోవటమో దేవుని ఎందు నమ్మిక ఉంచటమో మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది విశ్వాసము విశ్వాసం అనేది చాలా ముఖ్యం హెబ్రిల్కి రాసినటువంటి పత్రిక మనం గమనించేటప్పుడు దేవుని రీతిగా చెప్తూ ఉంటాడు ఏమన్నా అంటూ ఉంటాడు అంటే రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము మనం గమనించినప్పుడు పదకొండవ అధ్యాయము మనం చూసినట్లయితే మూడవ వచనము విశ్వాసము హెబ్రిల్కి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచ్చనంలో మనము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము విశ్వాసం లేకపోతే నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండలేవు దేవునికి నువ్వు ఎప్పుడైతే ఇష్టడుగా ఉండలేవో నీకు దేవుని వలన ఏమీ దొరకదు ఇప్పుడు మీరు ఎవరికైనా ఏమైనా పెట్టాలనుకోండి ఇవ్వాలనుకోండి మీరు ఎవరికి ఇస్తారు ఇష్టం ఉన్న వాళ్ళకి ఇస్తారా ఇష్టం లేని వాళ్ళకి ఇస్తారా ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు అందరి పిల్లల్ని వాళ్ళే కన్నా కానీ ఎవరో పిల్లలంటే వాళ్ళకి ప్రేమ ఉంటుంది అది ఎందుకని నన్ను అడగొద్దు అందరినీ వాళ్ళేగా అంటారు కానీ ఎందుకనో ఎవరంటోనో అంటే అమ్మకి ఇద్దరికి ఒకలాగే ఉండాలని లేదు ఒకలంటే ఇష్టం నాన్నకొకంటే ఇష్టం ఆ కారణాలు ఏంటో వాళ్ళకే తెలుసు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చిన్నప్పుడైతే తినేటువంటి వస్తువులు దాచి దాచి పెడతారు వాళ్ళకి పిలిచి పెడతారు అందరికీ ఒకలాగే ఇస్తారు కానీ వీళ్ళకి స్పెషల్గా ఇస్తారు మీరు యాకోబును కూడా గమనించండి పన్నెండు మంది పిల్లల్ని కన్నాడు అందరికీ అంగీలు గుట్టించుంటాడు ఉంటాడు కానీ యోసేపుకి స్పెషల్ అంగీ గుట్టించాడు కారణం ఏంటి అందరినీ ఆయనే కన్నాడు కదా ఈయనంటే ఆయనకి ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఇష్టం అని అంటాం కదా వాళ్ళంటే ఇష్టం అంతే మీరు ముసలి వాళ్ళైన తర్వాత కూడా తల్లిదండ్రులు ఎవరైతే ఇష్టమో వాళ్ళంటే మనసు కొట్టుకుంటూ ఉంటుంది ఈ మిగిలిన వాళ్ళందరూ పోట్లాడతారు నువ్వంతా వాళ్ళకే పెడతావు వాళ్ళకే పెడతావు వాళ్ళకే పెడతావని అయినా సరే వాళ్ళు వాళ్ళకే పెడతారు ఎందుకు వాళ్ళంటే ఇష్టం ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది దేవునికి మనమంటే ఇష్టమైతే దేవుని ఇష్టాన్ని మనం ఎట్లా స్వతంత్రించుకోగలం దేవుని ఇష్టాన్ని ఎట్లా సంపాదించగలం ఎవరి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఆరో వచ్చినమో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయి ఉండట అసాధ్యమో అండ్ వితౌట్ ఫెయిత్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ హిమ్ అని చెప్పేసి అంటాడు వితౌట్ ఫెయిత్ అసలు ఆయన అంటే నమ్మకమే లేదు దేవుడంటే నమ్మకమే లేదు డబ్బుని నమ్మినంత దేవుడిని నమ్మటం ఉద్యోగాన్ని నమ్మినంత దేవుడిని నమ్మటం లేదు ఆస్తినో సొంతింటినో నమ్మినంత దేవుడిని నమ్మటం లేదు మరి ఆయనకి ఇష్డుగా ఎట్లా ఉంటాం ఆయనకి ఇష్టడుగా లేకపోతే ఆయన ద్వారా మనం ఏదైనా ఎట్లా పొందగలం కానీ అయా మాకు ఇవ్వు మాకు సహాయం చేయి మాకు వచ్చేయి మాకు ఇచ్చేయని మనం రిక్వెస్ట్లు పెడుతూ ఉంటాం కాబట్టి ఇక్కడ హెబ్రి గ్రంథకర్త ఏమంటున్నాడంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో తను వెదుకు వారికి ఫలము దయచేవాడనియో నమ్మవాలి కదా నువ్వు నమ్మాలిగా నువ్వు నమ్మకపోతే నువ్వు ఇష్డిగా ఉండలేవు విశ్వాసము విశ్వాసం ఉండాలి ఇక ఈ పదకొండవ అధ్యాయం మీరు కనుక గమనించినట్లయితే హెబిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో ఒక పెద్ద లిస్టునే ఇస్తూ ఉంటాడు ఇక విశ్వాసం అనేటువంటిది మొదలుపెట్టి ఇందులో చూపించినటువంటి మొట్టమొదటి ఉదాహరణ ఏమిటంటే హేబేల్ ఆయన ఎలాగా విశ్వాసము ఉంచాడు అనేటువంటిది రెండో ఉదాహరణ నోవాహు ఆయన ఎలా విశ్వాసం ఉంచాడు అప్పటి వరకు ప్రపంచంలో వర్షం అనేది లేదు ఆకాశం నుంచి వర్షం కురవటం లేదు వర్షం లేకుండా భూమి ఉందా అని మీరు అడగొద్దు అప్పుడు పంటలు ఎలా ఉంటాయని అడగొద్దు నేను కూడా బైబిల్ కాలేజ్ చదువుకునేటప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది ఇటు నోవాహు కాలం వరకు భూమి మీద వర్షం లేదా దాదాపుగా అంటే నోవాహు అంటే భూమి పుట్టినటువంటి పదహారు వందల సంవత్సరాలు అంటే భూమి పుట్టిన పదహారు వందల సంవత్సరాల వరకు భూమి మీద వర్షం కురవలేదా మరి చెట్లన్నీ ఎట్లా మూలనాయి ఎట్లా మూలచినాయి అంటే ఆకాశం నుంచి మంచు వచ్చేది మంచు వచ్చి వాటిని తడిపేది వాటికి కావాల్సింది ఏంటి వర్షమే కాదు వాటికి తేమ కావాలంతే మీరు చూడండి మీరు చలికాలం కనుక వచ్చినట్లయితే ఎక్కడ చూసినా పచ్చగా ఉంటుంది పచ్చగా వర్షమేమీ రాదు కానీ మీరు తెల్లారి లేచి చూసేసరికి అంత తేమ ఉంటుంది అలాగా మనకు వర్షం లేకపోయినా కానీ నోవాహు కాలంలో అలాగ చెట్లు మొలవటం అనేది జరిగింది ఇప్పటివరకు ఆకాశం నుంచి వర్షం కొరవలేదు కానీ ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు జల ప్రళయం రాబోతుంది అని అయ్యా ఎట్లా వస్తే భూమి మీద కానీ నీళ్ళు అని చెప్పేసి అంటే ఆకాశం నుంచి అదంతా కూడా రాబోతున్నాయి అన్ని నీళ్ళు అని అన్నాడు పైకి చూసి పైనుంచి నీళ్లు పడతాయి అంటే అంటే సైన్స్ బాగా తెలుసు వర్షం ఎట్లా వస్తుందో తెలుసు పైనుంచి అన్ని నీళ్లు పడితే అంటే ఎట్లా నమ్మేది కానీ ఎవరు నమ్మనటువంటి విషయాన్ని ఆయన నమ్మాడు నమ్మాడు కాబట్టి ఆయన ఓడగట్టాడు ఊర్లో వాళ్ళందరూ కూడా ఓడగట్టేటప్పుడు ఎట్లని ఉంటారు ఏంటిది ఇది నోవాహు అంటే భూమంతా మునిగిపోతుందంట పైనుంచి వర్షం వస్తుందంట ఇదిగో నేను కాపాడబట్టడానికి ఓడగడుతున్నాను రండి మీరు కూడా రండి దేవుడిని నమ్ముకోండి ఇందులో ఎక్కడ లేకపోతే నాశనం అవుతామంటే ఎట్లా ఉంటుంది వాట్ ఎ రెడిక్యుల్ పర్సన్ ఎట్లాంటి వాడు నువ్వు ఫనీగా అంటూ ఉంటారు కదా ఆకాశం నుంచి నీళ్ళు బట్టమా అది కూడా ఆకాశం నుంచి పడే నీళ్ళు భూమిని ముంచే అనే నీళ్ళు బట్టమా ఆ నీళ్ళతో భూమి మునిగిపోతే నువ్వు కట్టేటువంటి ఇందులోకి ఎక్కి నువ్వు తేలుకుంటూ తేలుకుంటూ నువ్వు నీ ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోతారా కానీ ఆయన నమ్మాడు ఎందుకు నమ్మాడు అంటే చెప్పినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు మీరు లిస్టు చదువుతూ ఉంటే ప్రతి వ్యక్తి యొక్క నమ్మకం అనేటువంటిది ఎట్లా ఉంది దేవుని ఓడల అనేటువంటిది చూపిస్తూ ఉంటాడు ఆ తర్వాత మీరు గమనించినప్పుడు నాలుగో వ్యక్తి అబ్రహాము అబ్రహామునైతే విశ్వాసులకు తండ్రి అని చెప్పేసి అన్నాడు ఆయన్ని దేవుడు పిలుచుకొని వచ్చినప్పుడు దేవుడు ఒక దేశాన్ని వాగ్దానం చేశాడు వాగ్దానం చేసి నీకు ఒక దేశం ఇస్తాను రా అన్నాడు ఇస్తాను రమ్మని చెప్పేసి అన్నప్పుడు ఆయన దేవుడిని నమ్మి వెళ్ళిపోయాడు వెళ్ళిపోవటం మాత్రమే కాదు ఆయన యొక్క జీవితంలో దేవుడిని ఎంతగా నమ్మాడు అంటే ఒక్క బిడ్డ కూడా లేనప్పుడు ఆకాశ నక్షత్రాల వల్లే నీ సంతానము ఉంటుంది అంటే వృద్ధుడైపోయినా సరే దాన్ని నమ్మాడు ఇంకెప్పుడయ్యా ఇంతమంది పిల్లల్ని గంట నో ఇక ఇక అవకాశం లేదు ఈ దేవుడైతే చెప్పాడు అని ఎప్పుడు కూడా నమ్మకాన్ని వదిలిపెట్టలేదు అంతేకాదు మీరు వరుసగా కనుక గమనించినట్లయితే ఇందులో ఒక లిస్ట్ ఇస్తూ ఉంటాడు విశ్వాసమును బట్టి శారా ఎలాగ ఉంది అనేటువంటి విషయమో అంతేకాదు విశ్వాసాన్ని బట్టి ఇస్సాక్ ఎలా ఉన్నాడు యాకోబ్ ఎలా ఉన్నాడు యూసేఫ్ ఎలా ఉన్నాడు మోష యొక్క తల్లిదండ్రులు ఎలా ఉన్నారు మోస ఎలా ఉన్నారు అనేటువంటి వేసి ఎలా ఉంది ఆ తర్వాత మీరు లిస్ట్లో కనుక చూసినట్లయితే గిద్యోను బారాకు సంసోను యోఫ్తా దావీదు సమీయలు ఇంకా చాలామంది ఉన్నారు విశ్వాస వీరుల పట్టిక అని చెప్పేసి అంటారు దీన్ని వీళ్ళందరూ కూడా దేవుని దగ్గర నుంచి చాలా గొప్ప మేలను పొందినవారు వీళ్ళందరికీ కూడా ఉన్నటువంటి ఒక కామన్ ఒక వీళ్ళందరిలో ఉన్నటువంటి ఒక కామన్ విషయం ఏమిటి అంటే వీళ్ళందరూ దేవుని అలా విశ్వాసం ఉంచిన వాళ్ళు అసలు నమ్మటానికి అవకాశమే లేనటువంటి పరిస్థితుల్లో కూడా నమ్మినటువంటి వాళ్ళు ఈరోజు కూడా మనం దేవుణ్ణి ఎంత నమ్మగలుగుతున్నాము అనే దాని మీద మన దీవెని ఆధారపడి ఉంటుంది ఈరోజు నేను దేవుడిని ఏమాత్రం నమ్మకుండా అయా నాకు మేలు చేయ అంటే అది అవ్వదు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము అని చెప్పేసి అంటాడు దేవుని వద్దకు వచ్చేవాడు దేవుడు తను ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేవాడనియో నమ్మవల్ను కదా ఎవరైతే దేవుని ద్వారా మేలు పొందాలి అని అనుకుంటారో మీరు వాళ్ళని నమ్మాలి దేవుడిని నమ్మాలి ఎటువంటి పరిస్థితులు అయినా సరే దేవుణ్ణి నమ్మాలి కొన్ని కొన్నిసార్లు కొంతమంది విశ్వాసాన్ని కనుక చూస్తే ఎట్లా ఇది ఇది అవుతుందా అని అనిపిస్తుంది కానీ వాళ్ళకి నమ్మకం ఉంటుంది బైబిల్లో నేను చదివేటప్పుడు ఒక మనిషి ప్రార్థన అట్లనే అనిపించింది నేను ఎట్లా ఇట్లా ప్రార్థన చేస్తూ ఉంటాడు యహోశివ ఉన్నాడు కదా యహోశివ యుద్ధం జరిగేటప్పుడు ఒక ప్రార్థన చేస్తాడు ఆ ప్రార్థన ఇవాళకి చదివేటప్పుడు ఇట్ల ఎట్లయినా చేయగలిగాడు ఆకాశము భూమి అవి తిరుగుతూ ఉంటాయి కదా పగలు రాత్రి పగలు రాత్రి ఏర్పడుతూ ఉంటాయి ఒక భీకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది చాలా చాలా భీకరమైనటువంటి యుద్ధం అయితే దాదాపుగా గెలుపు విలువైపే వస్తూ ఉంది అంటే శత్రువుల్ని వాళ్ళు ఓడిస్తూ ఉన్నారు కానీ ఈ లోపు సాయంత్రం అయిపోతుంది చీకట పడిపోయే పరిస్థితి వచ్చింది చికెడ పడిపోయిందంటే యుద్ధం జరగదు ఎందుకంటే ఏం కనబడదు కదా ఇటువల్ల పారిపోతారు అందుకనే ఆ తర్వాత కాలంలో అయితే యుద్ధంలో రూల్స్ పెట్టుకున్నారు రూల్స్ పెట్టుకొని ఉదయాన్నే సూర్యుడు రాగానే యుద్ధం స్టార్ట్ చేస్తారు సాయంత్రం సూర్యాస్తమయానికి యుద్ధం ఆపేస్తారు మళ్ళీ తెల్లారి స్టార్ట్ అనగానే యుద్ధం స్టార్ట్ అవుతుంది మళ్ళీ సాయంత్రానికి యుద్ధం ఆపేస్తారు అట్లా చేసుకునేవాళ్ళు కానీ అప్పట్లో ఆ రూల్స్ లేవు పొద్దునైతే మీద పట్టము లేదైతే అయినా సరే మీద పట్టమే అలాగే యుద్ధం అనేటువంటిది ఉండేది ఇప్పుడు ఏమైపోయిందంటే యుద్ధం జరుగుతూ ఉంది యుద్ధం జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో చీకటి పడిపోతుంది చీకటి పడిపోయిందంటే శత్రువులు ఎటు అటు పారిపోతారు ఆల్రెడీ వాళ్ళు పారిపోతూనే ఉన్నారు పగల కూడా పట్టపగలు కూడా ఓడిపోయి పారిపోతున్నారు ఇప్పుడు కనుక వీళ్ళు పారిపోయారంటే మరలా శత్రువు బలం పుంజుకొని మరలా మీదకి వచ్చి దాడి చేస్తాడు లేదు వాళ్ళని ఇప్పుడే తుడి చేయాలి ఎందుకంటే ఇదే రైట్ టైం వాళ్ళు ఓడిపోతున్నారు మనం గెలుస్తున్నాం ఈలోపు చీకట పడుతుంటే ఆయన ఏం చేస్తాడంటే యహోశ్వ గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం యహోశివ గ్రంథం మనం చదివేటప్పుడు అక్కడ చెప్తూ ఉంటాడు యహోశ్వ చేసినటువంటి ఒక ప్రార్థన గురించి మనం అక్కడ చదువుతూ ఉంటాం యహోశివ గ్రంథం పదవ అధ్యాయము పన్నెండవ వచనము యహోవా ఇజ్రాయల్ ఎదుట అమోరియల్ను అప్పగించిన దినమున ఇజ్రాయెల్ వినుచుండగా యహోశ్వా యహోవాకు ప్రార్థన చేసిన ఇజ్రాయెళ్ళు అందరూ కూడా వింటున్నారు వింటూ ఉన్నటువంటి సందర్భంలోనే గ్రంథం పదవ అధ్యాయం పన్నెండవ వచనంలో ఆయన ఇజ్రాయిల్ వినేటప్పుడు చేసిన ప్రార్థన ఏమిటంటే సూర్యుడా నీవు గిబియోలో నిలువు చంద్రుడా నువ్వు అయ్యాలో నిలువు సూర్యుడిని చంద్రుడిని కాసేపు ఆగిపోమని రిక్వెస్ట్ చేశాడు ఇవాళ ఎవరైనా ఇట్లా రిక్వెస్ట్ చేస్తారా ఎంత విశ్వాసమైనా సరే సూర్యుడిని చంద్రుడిని ఆగిపోమని ఎవరైనా అడుగుతారా వాళ్ళకి ఎట్లాగే తెలుసా ఈ ఆగవాన్ని కానీ యహోష్వాకి ఏం తెలుసు అంటే అవి ఆగుతాయి అని తెలుసు ఎందుకు ఆగుతే నేను ఏ దేవునికి ప్రార్థన చేస్తున్నానో ఆ దేవునికి సూర్యుడు చంద్రుడు ఆగే ఉన్నాయని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన్ని గనక అడిగితే ఖచ్చితంగా దాన్ని ఆపుతాడు అనేటువంటి విశ్వాసం ఆయనకు ఉంది నమ్మకం ఆయనకు ఉంది నమ్మకం ఆయనకు ఉంది కాబట్టి ఆయన అడిగాడు దేవుడు కూడా ఏం చేశాడంటే మీరు గమనించండి జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచను చంద్రుడు ఆగను అన్నమాట యాశారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా సూర్యుడు ఆకాశం మధ్య నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా ఆస్తమించ త్వరపడలేదు ఒక నాడు అదేదో ఒక పావు గంట అరగంట ఆగిపోవటం కాదు ఒక రోజు అంతా ఆపేసాడు మీరు గమనించండి సూర్యుడు చంద్రుడు ఒక రోజు ఆగిపోతే మిగిలిన ప్రపంచం అంతా ఎట్లా ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటలైంది పన్నెండు గంటలు అయిన తర్వాత మన వాచ్లో ముళ్ళైతే కదులుతుంది కానీ సూర్యుడు అలాగనే నిలబడిపోయాడు ఒంటి గంట అయింది రెండయింది మూడైంది సాయంత్రం ఆరు అయింది ఏడైంది ఎనిమిది అయింది కానీ సూర్యుడు అలాగనే నిలబడిపోయి ఉన్నాడు ఎట్లా ఉంటుంది ప్రపంచానికి వాచ్లో ముళ్ళులని కదిలిపోతున్నాయి కానీ సూర్యుడు మాత్రం కదలలేదు ఒక పావు గంట కాదు ఒక అరగంట కాదు మనం అప్పుడప్పుడు గ్రహాలని చెప్పేసి అంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇంచుమించు ఒక నాడెల్లా ఒక రోజు కొంతమంది దీని గురించి వేస్తూ ఉంటారు క్యాలెండర్లో రోజు వెనక్కి వెళ్ళింది వెళ్ళిందో తెలుసా ఎవరు ఆపేశారో తెలుసా యహోశివ ప్రార్థన చేసి ఒక రోజున ఆపేసాడు అందుకని అట్లా జరిగిందని కొంతమంది క్యాలిక్యులేషన్స్ చేస్తూ ఉంటారు అని చేసినటువంటి ప్రార్థన అయితే ఈరోజు మనం పొరపాటున అలాంటి ప్రార్థన చేయం ఎందుకంటే మనకే తెలుసు అవి ఎట్లాగా ఆగవని అనవసరంగా ఎందుకు దేవుడిని శ్రమ పెట్టడం ఒక అంటున్నాడు అనవసరంగా ఎందుకు దేవుడిని శ్రమ పెట్టమని దేవుడు శ్రమ పెట్టడం కాదు కానీ నీకు విశ్వాసం లేదని చెప్పు అంతే కదా కాబట్టి ఈరోజు మన పరిస్థితి ఎట్లా ఉందంటే పెద్ద పెద్ద కార్యాలు కాదు చిన్న చిన్న కార్యాలకు కూడా డబ్బు మీద ఆధారపడినట్లుగా దేవుని మీద మనం ఆధారపడలేదు ఇది నిజం ఒప్పుకోవాల్సిందే ఈరోజు డబ్బు ఉంటే ఉండేటువంటి భరోసా మనిషికి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది కదా పరుసు బరువు ఉంటే గుండె బరువు తగ్గుతూ ఉంటుంది హెవీ పర్స్ అని చెప్పేసి అంటాడు హెవీ పర్స్ మేక్స్ ద హాట్ లైట్ అని చెప్పేస్తూ అంటూ ఉంటాడు అంటే ఇప్పుడు మీకు డబ్బులు ఉంటాయి కదా పర్సులో ఆ పర్సులో డబ్బులు పెరుగుతూ ఉన్నాయనుకోండి పెరుగుతూ ఉంటే అంటే మన వెనకాల ధనం పెరుగుతూ ఉంటే గుండె ఎట్లా అవుతుంది ఏం పర్లేదు పదివేలున్నాయి నా దగ్గర ఏం పర్లేదు లక్షన్నాయి నా దగ్గర ఏం పర్లేదు పది లక్షలోనే నా దగ్గర ఇంకేం పర్లేదు అంటే పర్సు ఎప్పుడైతే బరువు పెరుగుతూ ఉంటుందో గుండె బరువు తగ్గుతూ ఉంటుంది అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు పర్సును నమ్ముకున్నావు ధనాన్ని నమ్ముకున్నావు అదే నువ్వు దేవుడిని నమ్ముకుంటే ఈరోజు దేవుడిని నమ్ముకునే వాళ్ళందరికీ కూడా గుండెలు బరువులు ఎక్కే ఉన్నాయి బరువులు దిగట్లేదు ఎందుకంటే వాళ్ళు నిజంగా నమ్మేది లేదు కదా నా దేవుడు ఉన్నాడు నాకు ఏం పర్వలేదు ఎలాంటి పరిస్థితి వచ్చినా పర్లేదు చేతిలో రూపాయి లేకపోయినా పర్వలేదు ఏమి లేకపోయినా పర్లేదు అని మనం అనుకోగలమా చేతిలో రూపాయి లేదు అయినా పర్లేదు నాకు నా దేవుడు ఉన్నాడు అని ఎంతమంది నమ్మగలుగుతారు డబ్బులు ఉంటే దేవుడిని నమ్ముతారండి కొంతమంది అంటున్నారు డబ్బులు ఉంటే దేవుణ్ణి నమ్ముతానండి ఎందుకంటే దేవుడు ఏమి డబ్బులు లేకుండా పనిచేయడు కదా హాస్పిటల్కి వెళ్తే ఏదో హఠాత్తుగా అయింది హాస్పిటల్కి వెళ్తే డబ్బు కావాల్సిందే కదా అక్కడ దేవుడితో వర్కౌట్ అవ్వదుగా అంటున్నారు ఒకళ్ళు అంటే డబ్బు లేకుండా వర్కౌట్ అవ్వదు కానీ దేవుడు నీకు ఎలా తెప్పిస్తాడు కానీ డబ్బు తెప్పిస్తాడు ఆ సమయానికి కొన్ని కొన్ని విషయాలు ఆశ్చర్యంగా ఉంటాయి ఒకసారి ఏలి అని గురించి చదివేటప్పుడు ఇలాగనే ఒక వ్యక్తి అడుగుతూ ఉన్నాడు ఏలియాకి దేవుడు కాకుల చేత ఆహారం తెప్పించినటువంటి మాటలు మనం చదువుతూ ఉంటాం కదా దేవుడు ఎందుకు కాకుల చేత తెప్పించాడు పెద్ద పెద్ద జీవుల చేత తెప్పిస్తే జస్ట్ ఒక జీవి చేత తెప్పిస్తే సరిపోయేది కదా ఒకవేళ ఇజ్రాయేలీల స్థానంలో మనం ఉండి ఆలోచన చేస్తే మనకు చాలా విషయాలు అర్థమవుతాయి కాకి అపవిత్రమైనటువంటి ఒక జీవి అంటే ఇజ్రాయేలీలకి వాళ్ళకి పవిత్రమైన అపవిత్రమైన జీవులు ఉంటాయి కదా కాకి ఒక అపవిత్రమైనటువంటి జీవి కాకి నోటితో కాకి మీ కాళ్ళు చేతులు లేవు కదా అది నోటితో పట్టుకొని రావటమే కాకి నోట్లో పెట్టుకున్నటువంటిది అపవిత్రమైన ఆహారం వాళ్ళు ముట్టరు ముట్టకూడదు వాస్తవంగా కానీ దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు లేచి అక్కడ మీరు కనుక గమనించినట్లయితే రాజులు మొదటి గ్రంథం మీరు చూసినప్పుడు దేవుడు తానే ఇచ్చినటువంటి ఆజ్ఞ అనమాట వాస్తవంగా ఇజ్రాయేలీలుగా వాళ్ళు అపవిత్రమైనటువంటి ఆహారాన్ని ముట్టుకోవడదు కానీ దేవుడు తానే ఏం చెప్పాడంటే లేచి ఆయన్ని బయలుదేరి వెళ్ళమని చెప్పేసి అంటూ ఉంటాడు మొదటి రాజుల గ్రంథము మనం గమనించినప్పుడు రాజులు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము మనం గమనించినప్పుడు పదిహేడవ అధ్యాయం మూడవ వచనము నీవు ఇచ్చటి నుంచి తూర్పు వైపునకు పోయి యోర్దాను ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండు ఆ వాగు నీరు త్రాగుతావు అతడికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలాలకు ఆజ్ఞాపించుతానని అతనికి తెలియజేయగా అతడు పోయి ఎహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర నివాసం చేశాను అక్కడ కాకోలములు ఉదయం రొట్టెను రొట్టెనో మాంసము అస్తమందు రొట్టెను మాంసము అతని ఎదుగు తీసుకొని వచ్చుచుండెను అతడు వాగునీరు త్రాగుచూ వచ్చాను కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక నీరు ఎండిపోయాను మొదటి రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయం మూడవ వచ్చే నుంచి దేవుడు తానే చెప్తున్నాడు నేను కాకులకి ఆజ్ఞాపించాను అని అయ్యో సారీ దేవా కాకి అయితే ఆహారం నాకొద్దు క్యాన్సిల్ చేయి ఆర్డర్ అన్నాడా స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ ఆర్డర్ క్యాన్సిల్ చేసినట్లు ఎన్నోన్నో కాకులతో అయితే వద్దు ఆర్డర్ క్యాన్సిల్ చేసి ఇంకేదన్నా పెట్టన్నాడా వాస్తవంగా అపవిత్రమైన జీవి పవిత్రమైన జీవి అని పెట్టింది దేవుడే వీళ్ళు అపవిత్రమైనటువంటి జీవి ఆహారం అనేటువంటిది తినకూడదు అపవిత్రమైన ఆహారం అవుతుంది నేను ముట్టకూడదు ఈవెన్ కానీ ఏదో ఒకసారి కాదు నేనే ఆజ్ఞాపించా కాకులకి అవి తెచ్చిపెడితే నువ్వు తిన అన్నాడు అపవిత్రమైంది అని చెప్పిన ఆయనే పవిత్రమైన దాన్నిగా నువ్వు తిను అంటే చేసేదేముంది ఇక్కడ మనం గమనించేటువంటి విషయం ఏమిటంటే వాగు దగ్గరికి వెళ్ళిపో నేను కాకులకు ఆజ్ఞాపించాను అవి నీకు ఆహారం తెస్తాయి అని అంటే ఒక్కసారి మీరు గమనించండి ఏలి ఆ ప్లేస్లో మీరుంటే దేవుడు మీకు చెప్పాడు కాకులు నీకు భోజనం తెచ్చి పెడితే వెళ్ళు అని చెప్పేసి అన్నాడు కాకులు భోజనమా మా ఊర్లో కాకులు నాకు తెలియని కాకులా ఎంత మోసుకొస్తాయి అవి కాకంటే ఎంత మోసుకొచ్చిద్ది వరే ఈ నన్ను కాకితో పోషిస్తాను అంటున్నాడు నాలుగు మెతుకులు పెట్టి గనక ఇదే నీ మీలని చెప్పేస్తా అంటాడేమో ఈ పూటకి ఎట్లా ఏంటి ఈయన చేతులు అని ఆలోచన చేయమా ఇదంతా అవిశ్వాసం అంటారు అంతే కదా మనకున్నటువంటి బ్రెయిన్ మనకున్నటువంటి ఇంటెలిజెన్స్ అంతా కూడా దేవుని మీద అవిశ్వాసాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడింది ఎందుకంటే మనకు కాకి తెలుసు కాకి ముక్కు ఎంత లెంత్ ఉంటుందో తెలుసు దాని ముక్కులో ఎంత బరువు పడుతుందో తెలుసు అంతకంటే బరువు ఎక్కితే ఈ ఉన్నటువంటి గాలి ఉంటుంది కదా అది ఎగరలేదు ఈ గాలి గాలి కొలతలు ఫిజిక్స్ బాగా తెలుసు ఈ ఫిజిక్స్ ఇవన్నీ బాగా చదువుకునేసరికి దేవుని మీద విశ్వాసంపై అవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది నో నో కాకి అయితే అంత తేలేదు ఎన్ని కాకులు తెస్తే నా కడుపు నిండిద్ది ఒక్కొక్కసారి మన ఎడ్యుకేషన్ అనేటువంటిది మనకి నిజంగా దేవుని మీద అవిశ్వాసాన్ని పెంచుతూ ఉంటుంది కొంతమంది లాజికల్గా ఒకసారి ఒక ఆయన అంటున్నాడు లాజికల్గా కొన్ని ప్రశ్నలు అడుగుతా చెప్పండి అని ఏమో ఆ లాజిక్ ఏమిటో ఆ లాజిక్ అంటే దేవుడు కనుక ఉంటే దేవుడిని ఎవరు చేశారు దేవుడే కనుక ఉంటే దేవుడిని ఎవరు చేశారు బాగా దేవుణ్ణి నమ్మనటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అడుగుతూ ఉంటారు దేవుడే కనుక ఉంటే దేవుడిని ఎవరు చేస్తారు అని దానికి దేవుడిని ఎవరు చేస్తారంటే ఏం చెప్తారు తెలీదు దేవుణ్ణి ఎవరు చేశారో ఆ ఆన్సర్ బైబిల్లో లేదు అని చెప్పేసి అంటాం కదా అంతే కదా దేవుణ్ణి ఎవరు చేశారు నేర్ బైబిల్లో లేదు దేవుడు బైబిల్లో మనం చూసేటప్పుడు బైబిల్లో దేవుడి గురించి నేర్చుకునేది దేవుడు స్వయం స్వయంభవుడు ఆయన తనంతటి తనుగా ఉన్నటువంటి వాడు ఆ తర్వాత మనల్ని కూడా చేసినటువంటి సృష్టిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఇక నేను నమ్మను దేవుడిని నమ్మను ఎవరైనా అట్లా ఎట్లా వస్తారు అని అంటూ ఉంటాడు అయితే లాజిక్కి రెండో సైడ్ ఆలోచన చేయడు మరి ఇప్పుడు ఈ లోకం అంతా ఉంది కదా దీన్ని ఎవరు చేశారు ఇదంతా ఎవరు నడిపిస్తున్నారు ఆయన కొన్ని లాజిక్ ప్రశ్నలు అడిగాడు అందులో అన్నీ కూడా ప్రతి ప్రశ్న కూడా అవిశ్వాసాన్ని పెంచే ప్రశ్నే అందులో విశ్వాసం పెంచే ప్రశ్న ఏమీ కూడా లేదు పూర్తిగా మీరు కనుక గమనించినట్లయితే వాళ్ళు ఏమవుతారంటే దేవుడు లేడు అనేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారు కానీ ఏలీ అలగలేడు నువ్వు వెళ్ళు నేను కాకులతో నీకు ఆహారం పంపిస్తానంటే ఫస్ట్ టైము కాకులతో ఆహారం పంపిస్తాను అనగానే సరే అయ్యా అని చెప్పేసి అనుమానంగా కూడా అనలేదు వెళ్ళు అనగానే అబ్రహాం ఎట్లా వెళ్ళు అంటే వెళ్ళిపోయాడో వెళ్ళు అంటే ఆయన వెళ్ళిపోయాడు కెరీత్ వాగు దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అక్కడైనా పోషించబడ్డాడు కాబట్టి మనం ఏం గమనిస్తున్నామంటే విశ్వాసం అనేటువంటిది మానవ జీవితంలో చాలా అవసరమైనటువంటిది ఆ విశ్వాసాన్ని బట్టే మన జీవితంలో శాంతి అనేటువంటిది దేవుని ద్వారా దొరుకుతుంది విశ్వాసం అనేటువంటిది కనుక లేకపోతే జీవితం అశాంతితో నిండిపోయి ఉంటుంది ప్రశాంతత మనకు దొరకనే దొరకదు విశ్వాస వీరుల పట్టుకను కనుక మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా అసాధ్యమైనటువంటి విషయాలు ఇది దేవుని వలన సుసాధ్యమే అని నమ్మినటువంటి వాళ్ళే ఏ ఒక్కరిని గమనించినా కానీ బైబిల్లో ఉన్నటువంటి భక్తుల జీవితాలన్నీ కనుక మీరు చూసినట్లయితే వాళ్ళు ప్రపంచాన్ని నమ్మటం కంటే దేవుని నమ్మారు దేవుని మీద ఆధారపడ్డారు ఈరోజు క్రైస్తవ జీవితాలను కనుక మనం చూసినట్లయితే ప్రార్థనకి వచ్చేటువంటి వాళ్ళు కూడా దేవుని నమ్మేదానికంటే కూడా వాళ్ళు ఈ లోకంలో ఉన్నటువంటి కార్యాలను అంటే ధనము ఆస్తిపాస్తులు ఐశ్వర్యము ఉద్యోగము లేకపోతే ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా నమ్ముతూ ఉన్నారు వాటిని ఆధారం చేసుకుంటూ ఉన్నారు ఎప్పుడైతే మనిషి వాటిని ఆధారం చేసుకున్నాడో నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండలేవు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండలేవు నువ్వు దేవునికి ఎప్పుడైతే ఇష్టుడుగా ఉండలేవో దేవుని వల్ల నీకేం రాదు మీ అమ్మకి నాకు నువ్వంటే ఇష్టం అనుకోండి ఏం పర్వాలేదు ఎక్కడున్నా పర్వాలేదు మనక ఇంజనీర్తో మాట్లాడితే అంటూ ఉన్నాడు బిల్డింగ్ ఎట్లా కట్టుకోవచ్చా అంటే రూల్స్ ప్రకారం అట్లా కట్టుకోకూడదు కదా అని అన్నాడు అంటే మూడు స్టేర్లకు మనకు పర్మిషన్ ఇచ్చాను నేను నాలుగు స్టేర్లకు అడిగాను నాలుగు స్టేర్లకు పర్మిషన్ రాదు అని చెప్పేసి అన్నాడు అండ్ దానికి కొన్ని రూల్స్ చెప్తూ ఉన్నాడు నేనేమన్నానంటే మనకు అక్కడ ఉన్నటువంటి సందు చివరే నాలుగు స్టీర్లు కట్టారు వాళ్ళు ఎట్లా కట్టారు అని అడిగాను వాళ్ళు ఎట్లా కట్టారంటే దానికి ఒక సామె చెప్పడానికి వడ్డించే వాళ్ళు మన వాళ్ళు అయితే కూర్చోవచ్చు అని వడ్డిచ్చేవాళ్ళు వాళ్ళు అయితే ఎక్కడ కూర్చున్నా మనకు అందుతాయి ఒకసారి కొంతమంది ఏం చేస్తారంటే వడ్డిచ్చే వాళ్ళకి అందుబాటులో కూర్చుంటారు అన్ని ఐటమ్స్ పడతాయి అని మోన్లుండే వాళ్ళకు కొన్ని ఐటమ్స్ పడవు అది నిజం కూడా అయితే వడ్డిచ్చేవాళ్ళు మనవాళ్ళు అయితే అసలు ఐటమ్స్ అన్ని మూలకే ఫస్ట్ వస్తాయి అక్కడి నుంచి మొదలు పెడతారు అంతే కదా అంటే ఎందుకది అలాగా అంటే వాళ్ళు వీళ్ళని గుర్తుపెట్టుకొని వీళ్ళ దగ్గర తీసుకొని వస్తారు అంతేనా అమ్మా నాన్న కూడా ఇష్టం ఉన్నటువంటి వ్యక్తి అనుకోండి మీరు భోజనానికి లేటుగా వచ్చినా పర్లేదు ఒక్కొక్కసారి అంటే ఈవేళ కాదులే కానీ పాత రోజుల్లో ఎట్లా ఉండే అంటే కుటుంబాలు చాలా భేదరికంలో ఉండేవి కొద్ది కొద్దిగా వండుతూ ఉండేవాళ్ళు వండింది అందరికీ కూడా సరిపోయేది కాదు అయితే ఇష్టమైన పిల్లలు ఎవరికి ఉన్నారో వాళ్ళకి పక్కన దాచిపెట్టేవాళ్ళు ఇక్కడ లేకపోయినా కానీ వాళ్ళు ఎప్పుడు వచ్చినా వాళ్ళకి దొరికింది ఎందుకు వాళ్ళ అమ్మకి ఇష్టం అనుకోండి ఎప్పుడు వచ్చినా కానీ వాళ్ళకి మాత్రం పక్కన పెట్టేది ఒకసారి ఒక సహోదరుడు చెప్తూ మా అన్నయ్య అంటే మా అమ్మకు ఫస్ట్ నుంచి వాడంటే చిన్నప్పటి నుంచి ఇష్టమేనండి మాందరికేమో రాత్రి అన్నం పెట్టి వాడికేమో అన్నం పెట్టేది వండినన్నం మాందరికేమో ఉన్నది ఏదో వేసిద్ది వాడికి మాత్రం టమాటా పప్పు దాచిపెట్టిద్ది వాడికి ఇష్టం రాని సాయంత్రానికి కూడా పెట్టిద్దట వీళ్ళకి ఇప్పుడేవే కొంచెం తినడానికంటే లేదు లేదు వాడికి టమాటా పప్పు ఇష్టమని సాయంత్రానికి పక్కన పెట్టేదట అంటే అప్పటికి వాళ్ళు బాగా పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలు పెళ్ళికి వచ్చారు పెళ్ళిడికి వచ్చినా కానీ ఆమె ముస్సలమైనా కానీ వెతుకుంటూ వెతుకుంటూ పెద్దోడింటికి వచ్చిద్దట ఏంటంటే ఆయన చెప్తున్నాడు ఇప్పుడు కాదండి మా అమ్మ చిన్నప్పటి నుంచి అంతే వాడంటే ప్రాణము అట్లా చేసేది మా అమ్మ ఇప్పుడు కూడా అలాగనే పరిస్థితి వాడంటే బాగా ఇష్టము ఏదన్నా పెన్షన్ రాగానే మాత్రం ఉండేదేమో చిన్న కొడుకు దగ్గర పెన్షన్ రాగానే మాత్రం పెద్ద కొడుకు దగ్గరికి వచ్చిద్ది వచ్చే పెన్షన్ పెద్ద కొడుకు చేతిలో పెట్టి చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళేది ఆ చిన్న కొడుకు కొంచెం మనసు కష్టంగానే ఉంటుంది కానీ ఆ చిన్న కొడుకు తెలుసు చిన్నప్పటి నుంచి అలాగనే చేసిద్ది టమాటా పొప్ప అంతే వేడాన్నం అంతే మొత్తం ఆడికే పెట్టిద్ది ఇవాళ కొత్తగా నాకు పెన్షన్ ఇచ్చేది ఏమీ లేదు ఎందుకంటే వాడంటేనే ఇష్టం అదే ఇప్పుడు మనుషులంటే పర్వలేదు దేవుడికి మనం అంటే ఇష్టమైతే ఒకవేళ దేవుడికి మనమంటే ఇష్టం అనుకోండి ఆ ఇష్టాన్ని ఎట్లా సంపాదించుకోగలము కూడా చెప్పాడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయి ఉన్నట్టు అసాధ్యము నువ్వు చేయాల్సింది ఏమీ లేదు నువ్వు దేవునికి ఇష్టడుగా మారాలి అంటే నువ్వు ఆయన నమ్మాలి నమ్మటం మొదలు పెట్టాలి నువ్వెంత ఆయన నమ్మగలుగుతావో నువ్వంత ఇష్డుగా దేవునికి మారిపోతావు అబ్రహాముని చూడండి రా అంటే వచ్చేసాడు ఎక్కడికి వచ్చాడు వాస్తవంగా అబ్రహామును గురించి మీరు ఎంత లోతుగా చదువుతారో అంత ఆశ్చర్యం కలుగుతుంది అబ్రహామును రా అంటే వచ్చినప్పుడు అబ్రహాము ఉన్నటువంటి దేశం వచ్చేసి కల్దే దేశం అంటే ఈ రోజుల్లో మెసపుతోమి అని చెప్పేసి మనం అంటూ ఉంటాం కదా చరిత్ర చదువుతాం కదా మెసపుతోమియా నాగరికత అని చెప్పేసి మనం చదువుతూ ఉంటాం మెసపుతోమియాని గురించి కనుక మనం చదివినట్లయితే ఆ రోజుల్లోనే మల్టీస్టేర్ బిల్డింగ్స్ ఉన్నాయి ఆ రోజుల్లోనే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది అబ్రహాము జీవించినటువంటి ఆ రోజుల్లోనే మల్టీస్టేరీ బిల్డింగ్సు ఆ రోజుల్లోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము నాగరికత బాగా అభివృద్ధి చెందినటువంటి దేశము అలాంటి ఒక ఊ ఆ దేశంలో నుంచి ఊరు నుంచి నువ్వు రా అని చెప్పేసి దేవుడు పిలిస్తే ఈయన నమ్ముకొని వెళ్ళిపోతే నా పరిస్థితి ఎట్లా ఉంటుందో అనవసరంగా నేను ఈయన నమ్ముకొని వస్తే నేను ఆగమైపోతానేమో అని చెప్పేసి ఆయన అనుకునే అనుకోలేదు ఏమాత్రం ఆయన సందేహించలేదు రా అని చెప్పేసి అంటే ఆయన భార్యను తీసుకొని సర్దుకొని వచ్చేసాడు ఇవేళ మనం కనుక ఉన్నామనుకోండి కొంతమంది ముందే మీటింగ్కి ఏదన్నా ఏరియా చెప్పారనుకోండి మీరు మీ ఏరియాకి వస్తే నేను రాత్రి ఎక్కడ ఉండాలి మీరు నైట్ స్టే అంటున్నారు రాత్రి ఎక్కడ ఉంచుతారు నన్ను ముందే అడుగుతాడు ఎళ్ళక ముందే ఓకే మరి పొద్దున్నే టిఫిన్ ఏం పెడతారు ఇంకా పొద్దున్నే అవదు మరి మధ్యాహ్నం పరిస్థితి ఏంటి మరి సాయంత్రం మీటింగ్ ఎన్ని గంటలకు అయిపోతుంది నన్ను ఎట్లా పంపిస్తారు అక్కడి నుంచి రిటర్న్ ఏం బుక్ చేస్తారు ఇదంతా అడిగి కానీ బయలుదేరతారు ఎక్కడైనా తేడా వస్తే ఏదో ఏదో విషయాలు కాదు నేను సేవకుల విషయాలు సేవ గురించే మాట్లాడుతున్నాను మళ్ళీ వాళ్ళు వెళ్ళేది కూడా ఏదో కార్యక్రమాలకు ఫంక్షన్లకు కాదు సేవకు వెళ్ళేటప్పుడే మొన్న మేము మాట్లాడుకుంటూ ఉన్నాం సేవకులం మాట్లాడుకునేటప్పుడు మిషనరీస్లో కూడా దీవించబడినటువంటి వ్యక్తులను చూసినప్పుడు చాలా దేవుడు ఎవరిని దీవించాడంటే కొంతమంది వ్యక్తులు మాత్రం చాలా పెక్యూలియర్ పర్సన్స్ వాళ్ళు వాళ్ళ ఆలోచన యాటిట్యూడ్ ఎందుకో మొదటి నుంచి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి ఒక ఆయన ఇలాగనే బైబిల్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మిషనరీలుగా పంపిస్తూ ఉంటారు కదా ఆ ఊరు ఈ ఊరు ఆ ఏరియా అని ఒకసారి ఒక ఆయన వచ్చి లైన్లో వచ్చినప్పుడు నువ్వెక్కడికి వెళ్తావు చెప్పని చెప్పేసి అంటే ఎవ్వరూ వెళ్ళనటువంటి స్థలము అసలు ఎవ్వరు వెళ్ళాలని కోరుకోనటువంటి స్థలము అట్లాంటిది ఏదైనా ఉంటే నన్ను పంపించండి నేను వెళ్తానని అడిగాడు ఎవ్వరూ వెళ్ళని స్థలము వెళ్ళాలని కూడా కోరుకోని స్థలం అంటే ఏముంటుంది చాలా సౌకర్యాలు ఉండే ఉంటుందా అప్పుడు ఆయన ఆఫ్రికాకి పంపారు మీరు చూడండి ఆఫ్రి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న హోంవర్క్ చేయండి ఆఫ్రికాకు ఫస్ట్ వెళ్ళినటువంటి క్రిస్టియన్ మిషనరీ ఎవరని చెప్పేసి మీరు స్టడీ చేయండి స్టడీ చేస్తే అసలు వాళ్ళు ఎట్లా ఇలాగ కోరుకున్నారు ఈరోజు మనం వెళ్తే ఈవెన్ ఇండియాకి మిషనరీస్ వచ్చినప్పుడు కూడా మీరు చదువుతూ ఉంటాం కదా మనము బైబిలు తర్జుమా చేసినటువంటి వ్యక్తిని తెలుగులో బైబిల్ తర్జుమా చేసినటువంటి వ్యక్తికి విలియం కేరీని గురించి మీరు ఎప్పుడైనా చదివారా విలియం కేరీని గురించి చదివినప్పుడు కూడా ఆయన ఎట్లా బయలుదేరి వచ్చాడు ఎట్లాంటి జీవితమో నిజంగా వాళ్ళు దేవుని మీద చాలా ఆధారపడినటువంటి వ్యక్తులు ఎట్లాంటి పరిస్థితి అయినా సరే ఏం పర్వాలేదు మా దేవుడు ఉన్నాడు నన్ను చూసుకుంటాడు అడవిలోకి వచ్చేస్తావంటే కూడా అడవిలోకి వెళ్ళిపోతారు ఏం పర్వాలేదు అది అడవైనా సరే నా దేవుడు ఉన్నాడు నన్ను చూసుకుంటాడు అవును నిజం అది అడవైనా సరే దేవుడు చూసుకుంటాడు మీరు గమనించండి పాత నిబంధన గ్రంథంలో మీరు చదివేటువంటి సందర్భంలో ఇజ్రాయేలీలు అరణ్యంలో నలభై సంవత్సరాలు దేవుడు నడిపించాడు వాళ్ళకి ఎంత కొరత కలిగింది ఇజ్రాయేలీలను ద్వితీయోపదేశకాండము ఒకసారి మీ బైబిల్ గ్రంథాలు తిప్పుకోండి ద్వితీయోపదేశకాండము మీ బైబిల్ గ్రంథాలు కనుక తిప్పుకున్నట్లయితే ఎనిమిదవ అధ్యాయము మనం గమనించినప్పుడు ద్వితీయో దేశకాండము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయం మనము గమనించినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటుంది ఏమని అంటూ ఉంటాడంటే దేవుడు రెండవ వచనము మరియు నీవు ఆయన ఆజ్ఞ వలన ఆజ్ఞ ఆయన ఆజ్ఞలో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో తెలుసుకుంటూ నేను అనుసరి నిమిత్తమును అరణ్యములో ఈ నలభై సంవత్సరాలు నీ దేవుడైన యోహో నేను నడిపించిన మార్గమంతడిని జ్ఞాపకం చేసుకో ఈ నలభై సంవత్సరాలు నేను ఎట్లా నడిపించాడో నువ్వు జ్ఞాపకం చేసుకో అని అంటున్నాడు అంతేకాదు ఆహారం వలనే గాక ఎహోవా సెలవు ఇచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని నీకు తెలియజేటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ ఎరగనటువంటి మన్నాతో నిన్ను పోషించాను ఎన్నడూ ఎరగనటువంటి మన్నాతో పోషించాడు బాగా గమనించిన నాలుగో వచ్చినము ఈ నలభై సంవత్సరాలు నువ్వు వేసుకున్న బట్ట పాతగిళ్ళేదు నీ కాలు వాయలేదు రోజంతా నడిస్తే ఎట్లా ఉంటుంది ద్వితీయపదేశాణం ఏదో అధ్యాయం నాలుగో వచ్చినా ఎక్కువ నడిస్తే ఎట్లా ఉంటుంది మీకు రోజంతా పని ఇప్పుడు మీకు ఎక్కువసేపు నిలబడ్డారనుకోండి ఎట్లా ఉంటుంది పని ఎక్కువసేపు కూర్చుంటే ప్రయాణం చేసినా కానీ ఇవి ఎట్లా ఉంటుంది బస్సులోనో రైల్లోనో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొని ప్రయాణం చేశారు కాళ్ళు వాసిపోతాయా ఎందుకని ఎక్కువసేపు నిలబడ్డారు ఏమవుతాయి ఎక్కువసేపు నిలబడితే కూడా ఏమవుతుంది నలభై సంవత్సరాలు నడవటం 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 నడవటమే ఉదయం లేస్తే సాయంత్రం వరకు నడవటమే రోజు నడవటమే ఎట్లా ఉంటుంది అసలు వాళ్ళ పరిస్థితి ఒకసారి ఆయన అంటున్నాడు నిజంగా నేనైతే ఇజ్రాయేల్లోంచి ఎప్పుడో పారిపోయేవాడిని అండి అని ఏ అంటే ఏంటి రోజు నడక ప్రోగ్రాం అంటే ఎవరండి భరిస్తారు అసలు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఒక సంవత్సరం కాదు నలభై రోజుల పాటు నడిపిస్తే ఎట్లా నడుస్తారు అసలు మనం అనుకుంటూ ఉంటాం అసలు నలభై ఐదు సంవత్సరాలు నడక ప్రోగ్రామ్ అంటే మన కాళ్ళు మనకు సహకరిస్తాయా కానీ ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఏమన్నా అంటున్నాడు ఈ నలభై ఐదు సంవత్సరాలు నువ్వు వేసుకున్న బట్టలు పాతగిళ్ళదు నీ కాళ్ళు వాయలేదు అడవిలో కొత్త బట్టలు వాళ్ళకి దొరకనే దొరకు అంటే బట్టలు తయారు చేయాలి అంటే ఈ రోజులాగే ఇండస్ట్రీలు లేవు ఒకవేళ పరిశ్రమలు ఇండస్ట్రియలైజేషన్ రావటానికి ముందుగా పరిశ్రమలు రావడానికి ముందుగా బట్టలు అంతా కూడా నేసేవాళ్ళు చేనేత అనేవాళ్ళు కదా చేత్తో నేసేవాళ్ళు అప్పుడు బట్టలు చాలా ఖరీదు చాలా విలువైనవి కూడా డబ్బు పెడితే కూడా బట్టలు ప్రొడక్షన్ లేదు ముందు ఉత్పాదన లేదు అందుకనే చిరిగిపోయినాయి కుట్టుకొని 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 వేసేవాళ్ళు ఒకసారి మీరు ప్రపంచ చరిత్రలో వెనక్కి వెళ్ళిపోయి క్రీస్తు కాలంలో ఎటువంటి బట్టలు ఉండేవి ఎట్లా తయారు చేసుకునేవాళ్ళు అసలు క్రీస్తుకి ఒక రెండు వేలు సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయి అప్పుడు బట్టలు ఎట్లా ఉండేవి ఏం తయారు చేసేవాళ్ళు వాళ్ళు వీటిని కనుక మీరు గమనించినట్లయితే ఇజ్రాయేలీలో వాళ్ళు అరణ్యంలో నడిచినప్పుడు వాళ్ళకి దేవుడు ఎట్లా ప్రొవైడ్ చేస్తాడు బట్టలు మీరు ఎప్పుడైనా సరే అంటే బయటికి ఎప్పుడైనా ఒకవేళ టూర్ ప్రోగ్రామ్ అని కనుక వెళ్ళాలనుకోండి ఒక చలికాలంలో మంచి ఇలాంటి డిసెంబర్ నెలలో ఏ చింతపల్లిలో లంబసింగో మనకు అక్కడే కదా మైనస్ డిగ్రీల్లోకి వెళ్ళేది లేదంటే ఏ ఊటీనో ఇటువంటి ప్రదేశాలు వెళ్ళారనుకోండి ఎట్లా ప్రిపేర్ అయ్యి వెళ్తారు మీరు మాకు మొన్న మధ్య ఒక ఏరియా ఫోన్ చేసి సేవకు రమ్మన్నప్పుడు ముందే ఆయన ఫోన్లో చెప్తున్నాడు సార్ చలి బాగా ఎక్కువగా ఉంది వచ్చేటప్పుడే మీరు స్వెటరు ఇవన్నీ కూడా తెచ్చుకోండి అని చెప్పేసి అన్నాడు అంతే కదా చలికాలం అంటే ముందే ప్రిపేర్ అయ్యిపోతాం కదా అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే చలికాలం అంటే ముందే మనం ప్రిపేర్ అయ్యి వెళ్తాం లేకపోతే ఏమైద్ది లేకపోతే ఏమవుతుంది పొరపాటున ప్రిపేర్ అయ్యి రండి అన్నాడు స్వెటర్ తెచ్చుకోలేదు రగ్గు కూడా తెచ్చుకోలేదు ఏం చచ్చిపోం ఎలాగో వాళ్ళు ఇస్తారు అంతే కదా కానీ అడవిలో ఎవరిస్తారు ఇచ్చే అవకాశం ఉంటుందా మేము ఒకసారి ఇలాగనే వెళ్ళినప్పుడు చాలా చలికాలం వెళ్ళాం చాలా చలికాలం వెళ్తే మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ తెలిసింది అంత చల్ల అక్కడే ఉంటుందని రాత్రి ప్రసంగం చేస్తున్నాను పది గంటలు దాటింది వాచ్లో చూసుకుంటే పది పద్దెనిమిది అవుతూ ఉంది కాసేపటికి నేను మైక్రోఫోన్ పట్టుకున్న నా చేయి నాకు సహకరించడం లేదు చల్లగా అయిపోయింది ఫ్రీజు డీప్ ఫ్రీజర్లో కనుక చేయి పెడితే ఎట్లా అయిపోయిందో అట్లా అయిపోయింది ఏంటిది శరీరం ఎట్లా అయిపోతుందని చెప్పేసి వాచ్లో చూసుకుంటే పద్దెనిమిది డిగ్రీల కంటే కూడా కిందకి వెళ్ళిపోతూ ఉంది టెంపరేచర్ అప్పుడు అనిపించింది పద్దెనిమిది డిగ్రీలు కిందకెళ్ళిపోతే టెంపరేచర్ ఏంటి పరిస్థితి ఇంకా సేపు అయిపోయింది మాకు రాత్రి భోజనం పెట్టారు భోజనం ఎవరికి తినాలని ఆశ లేదు ఆ చలికి ఎవ్వరికి తినాలని అనిపించడం లేదు తినాలని అనిపించడం లేదు మేము బయలుదేరుతామని అంటున్నాం లేదు వండారు రండి అని చెప్పేసి అన్నారు బాగా చల్లగా ఉంది చల్లగా ఉంటే వాళ్ళు ఏం చేశారంటే మట్టిని గొయ్యితో వేసి గోతిలో మొద్దులు ఉంటాయి కదా మొద్దులు పడేసి అక్కడ చలిమంటే వేశారు చలిమంటేసి పొయ్యి మీద నుంచి తీసిన అన్నం అలా పెడితే ఆ అన్నంలో చేయబెడితే కాలట్లేదు అసలు అన్నంలో చేయబెడితే కాలనే కాలట్లేదు మేము అటుపక్కన కూర్చొని అక్కడికి తేండి అంటే అక్కడే తెచ్చేసరికి ఆరిపోయింది సార్ అంటున్నారు ఏంటి ఇక్కడి నుంచి ఇక్కడికే అంటే మీరు ఇక్కడికి రండి తెలిసిద్ది అని అన్నారు అన్నం తీసేలాగా వేస్తుంటే వేసేసరికి అది అయిపోతూ ఉంది మేము మంట దగ్గరకు వెళ్తే కానీ మేము దాన్ని తినగలిగాం అప్పుడు అనిపించింది నిజంగా వస్త్రాలు ఎంత విలువైన వీళ్ళకి రగ్గు కనుక లేకపోతే పని ఖాళీనే ఇజ్రాయేల్ దేశాన్ని కనుక మీరు చూసినట్లయితే చలికాలం ఒక మనిషి కనుక బయట ఉంటే చలికే చచ్చిపోతాడు ఎవరు చంపాల్సిన పని లేదు అలాంటిది ఒక అడవిలో నలభై సంవత్సరాలు నడిచినప్పుడు వస్త్రాలు వాళ్ళకి ఎట్లా ప్రొవైడ్ చేశారు ఎవరు ప్రొవైడ్ చేశారు ఒక అడవిలో అరణ్యంలో కదా వాళ్ళు నడిచారు ఒకళ్ళిద్దరు కాదు దాదాపుగా ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మంది ఇజ్రాయేలీలు పిల్లలు తర్వాత స్త్రీలు మొత్తం కలిపితే పాతిక ముప్పై లక్షల మంది ఇజ్రాయేలీలకి ఎవరు ప్రొవైడ్ చేశారు బట్టలు ఇప్పుడు మోసే చెప్తున్నాడు ఏమన్నా అంటున్నాడు మళ్ళీ చదువుకుందాం ఎనిమిదో అధ్యాయం నాలుగో వచ్చినము ఈ నలభై సంవత్సరాలు నువ్వు వేసుకున్న బట్టలు పాతికెళ్ళదు కొంతమంది అనుకుంటారు అంటే ఎప్పుడు కూడా నిత్య నూతనంగా ఉన్నాయేమో బట్టలని అట్లా కాదు దాని అర్థం నువ్వు వేసుకున్న బట్టలు పాతగిళ్ళలేదు అంటే నీకు బట్టలు కొరత రాలేదు కొరత రాని విధంగా దేవుడు నిన్ను పోషించాడు నీ కాలు వాయలేదు అంటే నీ శరీరము నీలో ఉన్నటువంటి బలము వాస్తవంగా నలభై సంవత్సరాలు నచ్చ రోజు నడవటం అంటే ఎవడైనా మనసనబడతాడు కాలు సహకరించవు కానీ వాళ్ళకి ఆ శక్తిని దేవుడు ఇచ్చాడు ఇప్పుడు ఇదంతా తెలియజేస్తూ ఏమని అంటున్నాడంటే ఒకడు తన కుమార్ని ఎట్లు శిక్షించను అట్లే నీ దేవుడిని యహోవాన్ని నేను వాడని నువ్వు తెలుసుకోవాలి దేవుడు నీకు ఎట్లా ప్రొవైడ్ చేస్తాడో నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో నువ్వు ఆయన నమ్ముకో అడవిలోనే నీకేమీ కొరత లేదు అంటే ఊర్లోకి వెళ్ళిన తర్వాత కొరత ఉంటుందా అయ్యా అడవిలో అయితే బ్రహ్మాండం చూసుకున్నావు కానీ ఊర్లో చూసుకోవటం నీ వల్ల అవుతుందా అంటే పిచ్చోళ్ళ మంచోళ్ళ వాళ్ళు అంతే కదా అడవిలోనే బ్రహ్మాండంగా ఏమీ లోటు లేకుండా చూశాడంటే ఇలాంటి టౌన్లో దేవుడు మనల్ని బ్రతికించలేడా అని ఇవాళ ఇలాంటి టౌన్లో ఉండి కూడా పెద్ద సందేహం ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై రెండులోకి వెళ్ళి కూడా నా దేవుడు వాళ్ళు అవుతుందా ఇవాళ నన్ను నా కుటుంబాన్ని మంచి పరిస్థితిలో ఉంచటం అని సందేహించే వాళ్ళు ఉన్నారు నిజంగా ఉన్నారు ఇదంతా కూడా దేనివల్ల అంటే అవిశ్వాసం కాబట్టి మనము మన జీవితంలో ఒక ప్రశాంతమైనటువంటి స్థితి కావాలి అంటే మనం దేవుణ్ణి నమ్మటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం ఈరోజుకి కూడా నేను ఒక విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను నేడు ఉన్నటువంటి క్రైస్తవుల పరిస్థితి ఎట్లా ఉంది అంటే రెండు వేల సంవత్సరాల క్రితమే అపోస్తులైనటువంటి పావులు తిమ్మతికి చెప్తూ ఉన్నాడు వాస్తవంగా ఇందులో మనం కూడా రాబోతామేమో అనేటువంటిది మనం గమనించాలి అపోస్తులేనటువంటి పావులు తీమొతికి రాసినటువంటి రెండవ పత్రిక మనం గమనించినప్పుడు మూడవ అధ్యాయము ఒకటవ వచ్చిన నుంచి గనక మనం చూసినట్లయితే అంచె దినాల్లో జరిగేటువంటి ఒక సంఘటన చెప్తూ అంచె దినముల్లో అపాయకరమైన కాలంలో వచ్చినన్ని తెలుసుకున్నాము అని చెప్పేసి అన్నాడు అంటూ నాలుగో వచనంలో చెప్తూ ఏమంటున్నాడంటే నాలుగో వచనంలో ద్రోహులు ముర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు అని చెప్పి ఐదో వచనంలో పైకి భక్తి గలవారి వలే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వాళ్ళు ఉంటారు సమస్య ఏమిటంటే పైకి చూస్తే భక్తి కలిగిన వారే కానీ దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు ఇప్పుడు దేవుడు దేవుని దగ్గర శక్తి ఉంది ఏం చేయాలి మనం కష్టం వస్తే ఎక్కడికి వెళ్ళాలి కష్టం వచ్చింది అనుకోండి ఫస్ట్ ఎక్కడికి వెళ్తాం మనం ఎప్పుడైనా సరే వచ్చినటువంటి కష్టంలో మొట్టమొదట మనం ఎక్కడికి వెళ్తాం నిజమేంటంటే ఎప్పుడైనా సరే కష్టం వస్తే ఫస్ట్ అప్పించే వాళ్ళు ఎవరో వాళ్ళు గుర్తొస్తారు చుట్టాలు గుర్తుకొస్తారు బంధువులు గుర్తుకొస్తారు దూరంగా ఉన్నా కానీ అమ్మకి నాన్నకి ఫోన్ చేస్తారు నాకు ఇట్లాంటి పరిస్థితి ఉంది కొంచెం ఏమన్నా డబ్బులు పంపించు అని అంతే కదా ఒకవేళ వర్కౌట్ అయితే వెళ్ళండి గుడ్ ఇంక దేవుడితో పని లేదు ఎలాగో కష్టం తీరిపోయేది కాబట్టి ఒకవేళ ఇవన్నీ కాలేదు అనుకోండి పరిస్థితి ఎవరు గుర్తొస్తారు ఇక అప్పుడు ఆప్షన్ బీకి వెళ్తాం దేవుడు మనిషి ఎప్పుడు కూడా అంతే ప్రార్థన చేసేవాళ్ళు కూడా అంతే మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రార్థన చేసేవాళ్ళు కూడా మొట్టమొదటి కష్టం రాగానే దేవునికి ప్రార్థన చేయరు మొదట ఏం చేస్తారంటే అందరిలాగానే ఇవన్నీ ట్రై చేస్తారు ఇవన్నీ ట్రై చేసి అయిపోయిందా ఇక దేవుడు గుర్తురాడు అవ్వలేదనుకోండి అప్పుడు దేవుడా అని అంటూ ఉంటారు నిజంగా ఈ వచనం బాగా ఈ ఈరోజు కూడా రెండు వేల సంవత్సరాల తర్వాత కూడా ఈ వచనం నిజం ఎందుకంటే ఈవేళ కూడా మనం అంత్య దినాల్లో ఉన్నాం కాబట్టి పైకి భక్తి గల వారి వలే ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఉంటారు ఉన్నారు అటువంటి వాళ్ళు దేవుని దగ్గర నుంచి ఏమైనా దొరుకుతుందని ఎదురు చూడవలసినటువంటి అవసరమే లేదు ఈ రెండు వేల ఇరవై రెండో సంవత్సరము దేవుని మీద బాగా ఆధారపడటము మీరు నేర్చుకోండి బాగా అంటే బాగా ఆధారపడటము ఎందుకంటే మన జీవితంలో శాంతి సమాధానము నెమ్మది ప్రశాంతత ఇది రూపాయల వల్ల రానే రాదు రూపాయల వల్ల ఏమొస్తుందంటే స్లీపింగ్ ట్యాబ్లెట్ కొనుక్కొని వేసుకొని నిద్రపోతారు కానీ ఇదంతా కూడా శాంతి సమాధానంగా తెలియకుండా ఒక రకంగా డ్రగ్స్ తీసుకుంటే ఎలా మత్తులో ఉంటారో స్లీపింగ్ ట్యాబ్లెట్ కూడా ఒక రకమైన మత్తు అంతే అంతేగాని నిజమైన శాంతి నిజమైన ప్రశాంతత అది కానే కాదు ఆ నిజమైన శాంతి కానీ ప్రశాంతత కానీ కావాలంటే దేవుని మీద ఆధారపడటమో మళ్ళొకసారి మనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం ఏషియా గ్రంథము ఇందాక మనం చదివినటువంటి వచ్చినాన్ని కనుక చూసినట్లయితే ఇరవై ఆరు అధ్యాయ మూడు వచ్చిన చదువుకొని ప్రార్థన చేసుకుందాం ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వాణ్ణి నీవు పూర్ణశాంతి గలవాణిగా కాపాడదువు ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో నీవు నువ్వు పూర్ణశాంతి గలవాణిగా కాపాడదు పూర్ణ శాంతి నిజంగా దీని కొరకు మనుషులు కొన్ని వేలు లక్షలు ఖర్చు పెడుతూ ఉన్నారు నెమ్మది 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 మాకు ప్రశాంతత కావాలి మాకు నెమ్మది కావాలి మాకు శాంతి కావాలి అని మనుషులు కొన్ని లక్షలు ఖర్చు పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఇది ఎవరికి దొరుకుతుందంటే ఎవని మనసుని మీద ఆనుకుంటుందో వానికి దొరుకుతుంది అయితే ప్రశాంతత కూడా కాదు ఇక్కడ అంటున్నాడు పూర్ణమైనటువంటి శాంతి పూర్ణమైనటువంటి శాంతి ఇక్కడ పర్ఫెక్ట్ పీస్ అని చెప్పేసి అంటూ ఉండడం పర్ఫెక్ట్ పీస్ పర్ఫెక్ట్ అది దొరుకుతుంది అది దొరకాలి అంటే నీ మనస్సు దేవుని మీద ఆనుకోవాలి ధనం మీద కాదు ఉద్యోగం మీద కాదు బంధువుల మీద కాదు లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి దేని మీద కూడా కాదు దేవుని మీద ఆనుకోవాలి అలా ఎప్పుడైతే అనుకోగలిగామో నిజమైనటువంటి శాంతి ఏమిటో మనం చూస్తాం కాబట్టి దేవుని మీద ఆధారపడదాం దేవుడు మనల్ని దీవిస్తాడు ప్రా